हलो अंडी, ना पेरु डॉक्टर संतोष दीप्ति। नेनु बेगमपेट लो उन्ना विवेकानंद हॉस्पिटल लो कंसल्टेंट न्यूरोलॉजिस्ट गा पनिचेस्तुन्नानु। इवाला मीकु हेडेक् तलनोप्पि समस्या गुरिंचि कोंचेम अवगाहन कल्पिंचालनि मी मुंदुकु वच्चानंडी। हेडेक् तलनोप्पि चाला मंदी यंगस्टर्स एक्कुवगा ई समस्यतो मा दग्गरिकि वस्तुंटारु। వాళ్ళు ఇప్పుడు పరిగెడుతున్న లైఫ్కి లైఫ్ స్టైల్కి ఆ బ్రెయిన్ తల అడ్జస్ట్ అంటే వాళ్ళ స్ట్రెస్ని అడ్జస్ట్ చేసుకోలేక మేనేజ్ చేసుకోలేక ఆ ఒత్తిడి అన్నది పడడం వల్ల ఎక్కువ మంది టెన్షన్ టైప్ హెడ్ఏక్ అంటామండి ఇది. ఆ టెన్షన్ టైప్ హెడ్ఏక్తోనే ఎక్కువ మంది వస్తుంటారు. కానీ వాళ్ళు మా బ్రెయిన్లో ఏదో ట్యూమర్ ఉందో ఏదో క్యాన్సర్ వచ్చేసింది అని భయపడిపోయి పక్షవాతం వచ్చేస్తుందేమో అని భయపడిపోయి ఎక్కువసార్లు రీచ్ అవుతుంటారు హాస్పిటల్కి. ఎప్పుడు తొందరగా రీచ్ అవ్వాలి, డాక్టర్ని ఎప్పుడు తొందరగా కలవాలి, హెడ్ఏక్ వచ్చిన ప్రతిసారి భయపడాలా అంటే కాదు. హెడ్ఏక్ ఎప్పుడు మనం వెంటనే సంప్రదించాలి అంటే, ఏదైనా ఇంతవరకు బాగానే ఉన్నాను సడన్గా హెడ్ఏక్ స్టార్ట్ అయింది, లేదు హెడ్ఏక్ స్టార్ట్ అయింది ఏదేంటి 2 మినిట్స్లోనే ఇంత సివియర్ అయిపోయింది, ఎప్పుడు ఇలా అవ్వదే, మామూలుగా రోజంతలో పెరుగుతూ వస్తుంది కానీ 2 నిమిషాల్లో ఇంత స్పీడ్గా హెడ్ఏక్ పెరిగిపోవడం ఏంటి, అది ఒక సివియర్ కండిషనే. అక్యూట్ హెడ్ఏక్ వితిన్ 2 మినిట్స్ హెడ్ఏక్ సివియారిటీ ఎక్కువ అయిపోయినా వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే బ్రెయిన్లో ఏదైనా అన్యూరిజం బ్లీడ్ అవ్వటం వల్లనో లేదంటే ట్యూమర్ ఏదన్నా ఉండి అది చుట్టూ ఉన్న వాపు పెంచుకోవటం వల్లనో సడన్గా అలా హెడ్ఏక్ తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇంకా ఏంటి అంటే మార్నింగ్ లెవ్వగానే హెడ్ఏక్ రావటం, మార్నింగ్ లెవ్వగానే వాంతులు అవ్వటం, లేదు పడుకొని లేచినా కూర్చొని లేచినా పొజిషన్ చేంజ్ అంటాం, అలా పొజిషన్ చేంజ్ అయిన వెంటనే హెడ్ఏక్ రావటం. ఇలా పొజిషన్ చేంజ్ అయిన వెంటనే హెడ్ఏక్ వచ్చిందంటే యూజువల్లీ తలలో నీరు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది, లేదా ఏదైనా ట్యూమర్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో పొజిషన్ చేంజ్ అయిన వెంటనే హెడ్ఏక్ మీరు గమనించిన వాంతులు లేదా వేరే ఏ లక్షణాలైనా అంటే లైక్ బరువు తగ్గిపోయినా జ్వరం వచ్చినా చెయ్యి తిమ్మిరి కాలు తిమ్మిరి సొలగటం చెయ్యి కాలు పనిచేయకపోవటం లాంటి నరాల సమస్యతో పాటు తలనొప్పి వచ్చినా వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడుకుంటూ అలా ప్రొలాంగ్ చేయటం వల్ల మనం అర్లీ స్టేజ్లో చేయగలిగిన ట్రీట్మెంట్ చేయకపోవటం వల్ల సివియారిటీ పెరిగినట్టు మనం బ్రెయిన్ని సేవ్ చేయలేకపోవడం అన్నది జరుగుతుంది. సో ఇలాంటి ఏ లక్షణాలైనా మీ తలనొప్పితో పాటు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలవండి. లేదు అంటే ఇవి ఏ లక్షణాలు లేనప్పుడు మీరు టెన్షన్ టైప్ హెడ్ఏక్తో బాధపడుతుండొచ్చు లేదా మైగ్రెయిన్ హెడ్ఏక్తో బాధపడుతుండొచ్చు. సో మీరు దాని గురించి భయపడకుండా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, సో న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి.